అందరికీ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? అందరు బాగున్న మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఈరోజు మ్యాటర్ ఏంటంటే, మా లడ్డు గాడికి అయితే నేను ఆడపిల్లలాగా అయితే తయారు చేయబోతున్నాను. ఎందుకంటే మా ఆడపిల్లలు లేరు కదా, అందుకోసం వాడి దాంట్లో ముచ్చట తీర్చుకుంటున్నాను. నేనైతే నాకు ఇద్దరు పిల్లలకి చేశాను, జయగాడికి చిన్నగాడికి. వీడికి కూడా చేయాలనైతే అడ్రస్ ఉంచారు. అట్టాగే ఆడపిల్ల పుడితే వేద్దామని ఉంచాను, కాకపోతే మగపిల్లోడే పుట్టాడు, వీడికి కూడా వేద్దామని. వీడు ఇట్టాగున్నాడు కదా, ఇప్పుడు ఎలా తయారు చేస్తానో చూడండి. నచ్చితే మాత్రం లైక్ ఇవ్వండి. వీడికైతే స్నానం చేయించాను పొద్దున్నే. స్నానం చేయించి ఇంకా నేను పనిలో ఉన్నాను కదా అని వాడికి అయితే ఉయ్యాల్లో వేసి పండబెట్టాను. కాకపోతే ఈరోజు పండగ కదా, అందుకోసం ఈ లంగా జాకెట్ అయితే వేయబోతున్నాను. ఎందుకంటే ఈ లంగా జాకెట్ జయగాడికి వేసాను, చిన్నగాడికి వేసాను, మళ్ళీ వీడికి కూడా వేసాను. అందుకోసం అయితే వీడికి వేయబోతున్నాను. నేనైతే ఇప్పుడు ఆడపిల్ల పుడితే వేద్దామని అయితే ఉంచాను నేను అప్పుడు స్నానం చేయితే డ్రెస్సు నుంచి. ఇంకా ఈడ మగపిల్లోడే పుట్టాకల్లా ఇంకా ఈడిగా వేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను. నాకు డ్రెస్సులు వేయటం అంటే చాలా చాలా ఇష్టం. విష్ణుకి అయితే నాకు విష్ణుకి అయితే నచ్చవు, ఎందుకంటే ఆడపిల్లల డ్రెస్సులు మగపిల్లలకి వేయటం నచ్చదు. ఇప్పుడు ఏమంటాడో తెలీదు. నేనైతే రెడీ చేస్తున్నాను, రెడీ చేసినాక చూపిస్తాను సరేనా విష్ణుకి. ఇప్పుడైతే స్వామికి అయితే చూపించను, చెప్పలేదు కూడా ఇంకా. ఏ స్వామి ఇంకా డ్రెస్ వేస్తున్నాను స్వామి అని చెప్పలేదు, చెబితే మాత్రం ఇంకా వేయకుండా అరుస్తాడు. అందుకోసం అయితే వేయలేదు, చెప్పలేదు నేను. లడ్డు నాకు ఆడపిల్లలు అంటే చాలా చాలా ఇష్టం. ఎందుకంటే నాకు ఫస్ట్లో ఆడపిల్లలు అంటే ఇష్టం ఉండేది కాదు, ఎందుకో మళ్ళీ తెలీదు. అది కూడా ఆడపిల్ల అంటే ఇష్టం ఉండేది కాదు. లేదు, మగపిల్లలకే చూసేదాన్ని ఎక్కువ. మా అన్నయ్య కొడుక్కి అయినా కానీ బాగా చూసా. మా అన్నయ్య కొడుక్కి ఏంది ఇది, ఏ అబ్బాయిని తయారు చే అమ్మాయిని తయారు చేసినట్టు తయారు చేసాను. అబ్బాయిని కూడా ఈ రకంగా తయారు చేస్తారు, ఆడపిల్లలు లేకపోతే ఈ రకంగా తయారు చేస్తారు. లోడ్ తీర్చుకోవాలి అంటే ఉన్నారు కదా ఆడపిల్లల బజార్లో, ఏ ఆడపిల్లని పట్టుకుంటే ఏం కాదు, ఏమైంది చెప్పు. కాదు అబ్బాయిని ఎవరైనా అమ్మాలి తయారు చేస్తాను రామంటే వస్తారా? రారు. ఎందుకు రారు? వాళ్ళ అమ్మ నాడికి తెచ్చుకుంటే ఎవరైనా ఇస్తాను, నేను తయారు చేస్తాను ఏమంటే. ఈ సమయం చూడు, అసలు అబ్బాయిని ఎవరైనా కానీ అలా తయారు చేస్తారు చూడు, అసలు ఉండట్లేదు చూడు. సేమ్ అచ్చం అమ్మాయిలాగే ఉన్నావు కదా లడ్డు. ఏం లడ్డు ఏంది అచ్చం అమ్మాయిలాగే ఉన్నావు కదా, సేమ్ అమ్మాయిలాగే అంతేనా? జై స్వామికి వేసింది. ఇప్పుడు మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ స్వామికి వేసావా? మామూలుగా కాదు, ఏం ఆడపిల్ల పుట్టడం. ఇప్పుడే ఆడపిల్ల పుట్టలేదని ఈ స్వామికి ఇలా తయారు చేసావు. జై స్వామికి ఇలాగే చేసావు, చిన్న స్వామికి ఇలా చేసావు. ఈ స్వామి చూడు కుంకం మొత్తం ఏ రకంగా చేసుకున్నాడు. అల్లరి అల్లరి మామూలు కాదు ఏ స్వామి. ఈ స్వామి చూడు ఎలా తయారు చేసిందో. ఆడపిల్లలు లేని లోటు నీలా తీసుకుంటున్నారు సత్యం. అది నీలా ఇదో నీ ఇలా తయారు చేసి తీర్చుకుంటుంది మీ అమ్మ స్వామి. ఏ స్వామి సరే ఇక్కడ బొట్టు పెట్టావు సరే పర్లేదు, ఇక్కడ ఎందుకు పెట్టావు స్వామి పైన? నువ్వు పెట్టుకుంటు. చీచీ చీచీ పెట్టకూడదు స్వామి. ఏం పెట్టడం అది వద్దు, పెట్టమాకు అలాగ. ఎప్పుడ ఆడపిల్ల తయారు చేసుకుంటే తయారు చేసుకున్నావు కానీ అలా మాత్రం పెట్టమాకు సరేనా? లడ్డు బోజు పిల్లి ఇంకా పెద్ద అయినాక ఆ స్వామి చూసుకొని మా అమ్మ నీ మీద మామూలు కోపడ్డు. పెద్ద అయినాక ఇంకా మా అమ్మ చూడు ఎలా తయారు చేసిందో నన్ను. అమ్మాయి అబ్బాయి అయినా కానీ అమ్మాయిలా తయారు చేసిందని పెద్ద అయ్యాక ఆ స్వామి గ్యారంటీ కోపడతాడు నీ మీద. జనవరి ఫస్ట్కి అమ్మాయిలాగా తయారు చేస్తాను. అందుకని ఇప్పుడు చేసావా? పెద్ద అయినాక ఆ స్వాములు ఎలా అంటారు, నేను అమ్మాయిలాగా తయారు చేసుకుంటావా నన్ను అని పిచ్చ పిచ్చ తిట్టుకుంటారు ఆ స్వాములు. కొత్త సంవత్సరం కొత్త కూతురు కాదు, నిన్ను తిట్టుకోకుండా చూసుకో సరేనా? అప్పుడు కదా చూసుకునే పెళ్లి చేసుకుంటావా నా కూతురికి? నా కూతురికి పెళ్లి చేసుకోరా, చూడు ఎంత బాగుందో. అమ్మాయి చేసుకో పెళ్ళి, నీకు ఈడు చూడు సరిపోయిద్ది కరెక్ట్ గా. ఏందో అబ్బాయి కొద్దాంట్లో పెళ్లి మూమెంట్ లేదేమో. అది ఎక్కడికి వెళ్తున్నారు అందరు కలిసి? ఫోటో రండి, దండం పెట్టుకోర్రా. కుట్టి ఎక్కడికి వెళ్తున్నావు? గుడికి వెళ్తున్నావరా అందరా? ఈ డ్రెస్ మీద ఇంకా బాగున్నావే, సూపర్ ఉంది.
అబ్బు అబ్బో లేదులే మామ తీసుకున్నాడా లేదులే లేదు వద్దులేమా బాగుందా బాగుంది ఈ డ్రెస్ కన్నా ఆ డ్రెస్ కన్నా ఈ డ్రెస్ బాగుంది కదా అదే బాగుంది నాకు ఏది ఎర్రదే ఎర్రది ఎర్రదే బాగుందా టిఫిన్ చేస్తున్నావా సాంగ్ తిన్నారు కదా మీరు కూడా తిన్నారు నేనే మిగిలింది నేను చెప్పాలనుకుంటాను అందరికి ఏంటది నేను చెప్తా అందరికైతే అందరికైతే విష్ హ్యాపీ న్యూ ఇయర్ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు సందర్భంగా శుభాకాంక్షలు కొత్త రోజు కదా ఇవాళ కొత్త సంవత్సరం కొత్త రోజు కొత్త అలాగే 2023 ఈ రోజు ఈ ఆటితో రాత్రితో అయితే 2022 పోయింది కదా ఇప్పుడు మళ్ళీ 2023 వచ్చింది ఇంకో నెల అయిపోతే నెలక సంవత్సరం రావాలి ఇంకో సంవత్సరం అయిపోతే 2024 వచ్చి చెప్పు విషు హ్యాపీ న్యూ ఇయర్ సందర్భంగా అందరికి శుభాకాంక్షలు రాత్రి అయితే 2022 పోయి ఈరోజు పగలేమో పగల కాదురా ఇవాళతో 2023 అయిపోయింది వచ్చింది అదే అందరు బాగుండాలి అందరితో వచ్చే సంవత్సరం దాకా కూడా నవ్వుతా హ్యాపీగా ఉండాలి అందరు కూడా ఎవరైనా సరే మాత్రం మర్చిపోకండి ఏందది ఇంటి ముందు ముగ్గు వేసుకోండి దాని చుట్టూరు హ్యాపీ న్యూ ఇయర్ అని రాసుకోండి అది ఎవరికైనా తెలుసులేరా నువ్వు చెప్పేది కొంతమంది మర్చిపోతారు ముగ్గు వేసుకుంటారు కొంతమంది అదేలే అందుకని సరే నువ్వు చెప్పినందుకైనా వాళ్ళు వేసుకుంటారులే నేను చెప్పినందుకైనా కానీ ఒక లైక్ ఇవ్వండి డైలీ ఫాలో ట్రై చేయండి కొత్తగా చూసే వాళ్ళది సబ్స్క్రైబ్ చేయండి డైలీ ఫాలో అవ్వండి అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ అయితే గట్టి పోయకండి గుళ్ళు కలిసిపోతాడే అత్త బీకండి 3 సార్లు సరే బెల్ ఐకాన్ తొక్కుతున్నావు బాగుంది ముగ్గు ముగ్గులో కూర్చున్నావు కరెక్ట్ గా తక్కువ పాకలా మా ముగ్గుకి దృష్టి తగిలింది కుంకుమ మొత్తం కింద పోయింది ఇరిమే నిండా కూడా పడింది తలకాయ నిండా కింద పడ్డా చిన్న పొద్దున్న చిన్న ఎక్కడ పడ్డా అక్కడ పడ్డావా హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు హ్యాపీ చెప్పు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు సబ్స్క్రైబర్లు హ్యాపీ లైక్ ఇవ్వని చెప్పు ఇటు చిన్న చిన్న లైక్ ఇవ్వని చెప్పు లైక్ తక్కువ బాగా అయ్యాట ఒక గంట కూడా ఉండని ఇది మా పిల్ల ఇదిగో ఇది అత్తది కదా అత్త ఉన్నది బాగుంది ముగ్గు లేదులే అప్పులేదు ఇంద్రాడు రాసింది ఇక్కడ పేర్లు రాసింది మా ముగ్గులోనే కూర్చుంటావు